कृष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम् श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठन कोविदेति नाधेति नागशयनेति जगन्निवासेति आलापनं प्रतिपदं कुरु मे मुकुन्द। ప్రియ భగవద్బంధులారా, కులశేఖర్లు సాంసారికమైనటువంటి ఈ జీవనానికి శాశ్వతమైనటువంటి మోక్షధామమైనటువంటి ఆ జీవన విధానానికి రెంటికి ఉండేటటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనకి వివరిస్తున్నారు. ఇప్పుడు మనం తెలియక ఎందులో అయితే మనం జీవితాన్ని గడుపుతూ ఉంటున్నామో, దేనిలో అయితే ప్రయాణం చేస్తూ ఉన్నామో, ఇక ఇదే అని అనుకుంటూ అలా గుడ్డిగా వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ మన పెద్దలు మనకెంత అనుభవం లేక తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలను మన పెద్దలు దగ్గరుండి, నానా ఇలా చేసేది నువ్వు తప్పు, ఇలా చేస్తే ఒప్పు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటూ అన్నీ కూడా చక్కటి మార్గదర్శకం చేస్తుంటారు చూసారా. అలా ఎప్పుడైతే చేస్తారో వెంటనే మనం సరిదిద్దుకుంటాం, తెలియనంతకాలం కూడా ఇబ్బంది పడుతుంటాం, నష్టపోతుంటాం. ఎప్పుడైతే తెలుస్తుంటుందో విషయం అప్పుడు లాభపడతాం. అలాగా ఈ కులశేఖరాళ్ళ వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, ఏ జనులారా, మీరందరూ కూడా లోకంలో ఉండేటటువంటి ఈ అనుభవం ఆ అనుభవం, భార్య బిడ్డలు ఆస్తులు ఇలాగా అనుకొని వాటి వెంట పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి కృష్ణ నామామృతాన్ని ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో. అప్పుడు ఈ సంసారంలో ఉండేటటువంటి బాధలు ఎంత బాధాజనకంగా ఉంటాయో, ఎంత ఇబ్బందిగా ఉంటాయో అవన్నీ మనకి తెలుస్తాయి అని, రెండింటి గురించి తేడా ఎలా ఉంటుందో, ఇదెంత ఇబ్బందిగా ఉంటుందో, అదెంత సంతోషంగా ఉంటుందో చెప్తున్నారు ముకుందమాల అనేటటువంటి ఈ స్తోత్రంలో 14వ శ్లోకంగా. భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం కథమహమితి చేతః మాస్మగా కాతరత్వం సరసిజదృశిదేవే తావకీ భక్తిరేకా నరకభిధి నిషణ్ణా తారయిష్యత్యవశ్యం భవజలధిం అగాధం అంటున్నారు. అంటే ఈ భవ జలధి, ఈ లోకము అనేటటువంటి సంసారం ఏదైతే ఉందో అది అగాధం, ఎంత లోతో కదండి. కొద్దిగా లోతుందనుకోండి, ఒకడుగు లోతుంటే అలా పాదం పెట్టేసి దిగేస్తాం, రెండడుగులు లోతుంటే సరే కానీలే అంటాం, మూడడుగులుంటే కానీలే అంటాం, ఇక మూడు దాటి దగ్గర నుంచి నాలుగడుగులు ఐదడుగులు ఆరడుగులు ఏడడుగులు లోతు ఉన్నది అంటే పక్కన ఏమైనా పట్టుకోవడానికి తాళ్ళు వగేరా లాంటివి ఉన్నాయా, ఈత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనకేమైనా ఇబ్బంది అయితే కాపాడడానికి కాలు కింద పాచి ఉందా లేదా, కాలు జారకుండా ఎలా ఉంటుంది, లేకపోతే ఆ కింద ఇంకేమైనా క్రూరమైనటువంటి పాములు తేళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అవి మనకేమైనా హాని చేస్తాయా అంటూ అన్ని రకాలుగా ఆలోచించుకొని కాలు బయటికి పెడతాం కదా. కాబట్టి అగాధం, సంసారం అనేటటువంటిది ఒకడుగు లోత, రెండడుగు లోత, మూడడుగుల, నాలుగడుగుల కాదండి, చాలా లోతు, కాలు మోపటానికి వీలు లేనంత లోతైనటువంటిది. కాలు మోపటానికే వీల్లేదట, అంతే కదండి. సముద్రపు బాగా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్తే మనం ఏం కాలు మోపగలం, మోపలేం. అలాగే ఈ సంసారం కూడా అలాంటిదే. మనం ఆలోచించుకుంటే మనకు కూడా అర్థమవుతుంది, ఈ సమస్య తీరుతుంది అని అనుకునే లోపు 5 సమస్యలు వచ్చి కూర్చుంటాయి.
దుస్తరం నిస్తరేయం పోని, లోపలికి కాలు పెట్టి నిలవడానికి లేదు, నేను దాటేసి ఒడ్డవతలకి వెళ్ళిపోతానండి. అప్పుడు హాయిగా ఉంటా కదా, ఈ నీళ్లలో లేకుండా ఎప్పుడు ఏ అలలు వచ్చేసి నన్ను కొట్టేస్తాయో, అదేమీ బెంగలేదు. కాబట్టి నేను ఈ ఒడ్డు దాటేసి పక్కన నిలబడతాను, దాటటానికి వీలు లేదు. ఏం చిన్న చెరువో ఏరో లేకపోతే సరస్సో హ్రదమో అయితే సరే కొద్దిగా కష్టపడి దాటదాం అనుకోవచ్చు. ఈ సంసారంలోని మన జీవితం ఉంది చూశారు, దానికది ప్రాణాలు పోయినప్పుడు చాలించటమే తప్ప ఆలోపు ఈ ఇంకా అయిపోయిందిలేండి, అంత సుఖంగా ఉందండి, మొత్తం సంతోషంగా ఉందండి. కొంతమంది అంటుంటారు, బా చాలా బ్రహ్మాండంగా ఉందండి జీవితం అని. ఉత్తదే అలా చెప్పారు అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అని అర్థం. ఇప్పటికే పై పైకి కదండి, ప్రతిసారి ఎవరు కనిపిస్తే వాళ్ళకి అన్ని కష్టాలు చెప్పుకోలేం కదా. కాబట్టి ఆ బాగున్నాయిలేండి. ఇంకా భగవత్ చింతన కలిగినటువంటి వాడైతే ఎలాగైనా సరేలే భగవంతుడు నన్ను ఒడ్డుకేస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసంతో వీళ్ళు ఉంటారు. అంతేగాని సమస్య లేకుండా ఎక్కడ ఉండదు. కాబట్టి దుస్తరం నిస్తరేయం, దాటటానికి వీలు లేదు. అహం కథం నిస్తరేయః ఇతి చేతః కాతరత్వం, తమ మనస్సుకి బోధ చేస్తున్నారు కులశేఖరాళ్ళు వారు. హే మనస్సా, నువ్వు పిరికి వాడివైపోకు. ఎందుకని అంటే ఇంక ఎలా కాపాడబడతాను, నన్ను ఎవరు రక్షిస్తారు ఈ లోకంలో, అబ్బాబ్బా ఈ సమస్య పోతే ఇంకో సమస్య, అది పోతే ఇంకోటి, అది పోతే ఇంకోటి, అబ్బా అసలు బయట పడడానికి వీలు కావడం లేదే అని మనస్సు బాధపడుతుంది. ఆ మనసుకి ధైర్యం చెప్తున్నారు, నువ్వు పిరికితనంగా ఆలోచించకు, మాస్మగహ నువ్వు పిరికిగా ఉండకు. సరసుజదృశి పుండరీ కాక్షుడైనటువంటి దేవుడు ప్రభువు నరకిభిదిని షణ్ణ, నరకాసురుని సంహరించినటువంటి దేవకీ నందనుడైనటువంటి స్వామి తావకి భక్తి ఏక, వాడి యందు భక్తి నిలుపు, అన్ని సమస్యలను అదే తీర్చేస్తుంది. అవశ్యం తారయిష్యతి, అసలు నీ ప్రయత్నమే అక్కర్లే, ఇదేం చేయాలి అదేం చేయాలి ఏమక్కర్లా, భగవంతుని ఒకసారి శరణాగతి కోరు. పరిపూర్ణమైన మనస్సుతోటి శుద్ధ సంకల్పంతో భగవంతుని శరణాగతి చేస్తే ఏది ఎటు నుండి నీ దగ్గరకు వచ్చి చేరుతుందో నీకే తెలీదు. నువ్వే అవన్నీ ప్రయత్నించి తెచ్చుకోవాలంటే చాలా కష్టం, కానీ భగవత్ సంకల్పంతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో కలగటం అంటే వద్దన్న కొద్దీ వెంటబడి మరీ సుఖాలు మనల్ని ఆశ్రయిస్తాయి. సంతోషములు సుఖములే కాదు సుమా, సంతోషములు రెండు వేర్వేరండి. బ్రహ్మాండమైన మంచం మీద సువాసనలు వెదజల్లుతూ చల్లగా ఏసీ గాలి ఉంటే హాయిగా పడుకుందాము అని అనుకుని ఆనందపడుతుంటాం చూసారా, మెత్తటి పరుపుంటే అదెన్ని సుఖాలు. దాని మీద పడుకుంటే నిద్ర పట్టలేదనుకోండి, లోపలేదో గుండె నొప్పో కాలు నొప్పో లివర్ నొప్పో లేకపోతే ఇంట్లో పిల్లల వల్ల కలిగిన బాధో పెద్దవాళ్ళ కలిగిన బాధో భార్య వల్ల కలిగిన బాధలో ఏవో ఉంటుంటాయి కదా, అవన్నీ జ్ఞాపకం వస్తుంటే నిద్ర పట్టట్లేదు. కాబట్టి అవొక్కటి ఉంటే సుఖం కాదు మనకి, నిద్ర అనే సంతోషం ఉంటే, నిద్రాసుఖం ఉంటేనే ఆ సుఖం పరిపూర్ణమైనట్టు. లేదా వస్తువులన్నీ ఉంటాయి కానీ నిద్ర మాత్రం పట్టదు, ఇది మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి సుఖం సంతోషం రెండూ కావాలి మనకి. ఆ రెండు ఎప్పుడు లభిస్తాయి, స్వామి శ్రీపాదాల యందు భక్తిని నువ్వు కలిగి ఉంటే అవన్నీ వాటంతట అవే వస్తాయి. ప్రియ భగవద్బంధువులారా, సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఒక్కరం అంటే స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు వృద్ధులు వితంతువులు వీరు వారు అనే తేడా లేకుండా ఎవరి ఎవరి సంప్రదాయాలకు అనుసరించినటువంటి ప్రకారంగా, అలాగే వారు వారు ఉన్నటువంటి ఆయా ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా, అంటే ఉదాహరణకి ఇప్పుడు గృహిణి కానీ లేదా కుమారిగా ఉన్నప్పుడు కానీ ధరించేటటువంటి బొట్టు సాధారణంగా భారతీయ సంప్రదాయంలో భర్తను కోల్పోయిన తర్వాత పెట్టుకోవడం జరగదు, విభూతి బొట్టును మాత్రమే పెట్టుకుంటారు. అలా శ్రీ వైష్ణవులు చక్కటి ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తారు, అలాగే స్మార్తులు మిగిలినటువంటి శైవ సాంప్రదాయస్థులు వారి వారి
సంప్రదాయాలకు అనుగుణంగా భస్మధారణ లేదా తిర్యపుండ్రధారణ ఇలాగా చేస్తుంటారు. ఏ సాంప్రదాయంకి చెంది ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఇంత చిన్న కుంకుమ బొట్టైనా తప్పకుండా నుదుటిపైన పెట్టుకోవాలి. పిల్లలు కూడా, పెద్దలు కూడా, వృద్ధులు కూడా ఒక్క ఉదయం మాత్రమే పెట్టుకుంటే సరిపోదండి, రోజు మొత్తం అన్ని వేళల్లో కూడా పెట్టుకోవాలి. ఇదే కుంకుమ ఉద్యమం. అంతే, ఇంత చిన్న పనితోటి గొప్ప సనాతన భారతీయ సంప్రదాయం నిలబడిపోతుంది. మన ధర్మం అనేది ఎప్పుడూ కూడా బోర్డుల మీద రాసినట్లయితే నిలబడదు, మనం దాన్ని ఆచరిస్తూ ఉంటే నిలబడిపోతుంది. కాబట్టి మేము ఈ దేశంలో ఉన్నాం, ఆ దేశంలో ఉన్నాం, అదరికి ఈ మతం, ఇప్పుడు ఈ మతం అనేది అసలు ఏ మతానికి చెందినటువంటి వారైనా చక్కగా బొట్టు పెట్టుకుంటే అది వారికి మంచి క్షేమాన్ని కలిగిస్తుంది, శ్రేయస్సులని కలిగిస్తుంది. ఇంకా అంతేకాకుండా తులసి పూజ, సనాతన సంప్రదాయంలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉండాలి, ప్రతిరోజు స్వామికి తులసి దళంతో ఆరాధన చెయ్యాలి, ఆ తులసి పొడి కానీ తులసి దళంతో కలిపినటువంటి తీర్థం కానీ మనం పవిత్రమైనటువంటి తీర్థంలా స్వీకరించాలి. ఇదే భారతీయ సంప్రదాయం. అదే ప్రకారంగా మన భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ మనందరి బాధ్యతగా గుర్తించాలి. ఎందుకంటే సమస్త దేవతలకు ఆలవాలమైనటువంటిది భారతదేశీయ గోమాత. ఆ గోవు యొక్క సంరక్షణ మనందరి యొక్క బాధ్యతగా గుర్తించి ముందుకు నడుద్దాం. జై శ్రీకృష్ణ. సప్తగిరీశ.